యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ 52వ రోజు శాంతియుతంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు మండలి ఏర్పాటే లక్ష్యంగా దీక్షలో పాల్గొన్నారు అన్ని గ్రామాల అఖిలపక్ష నాయకులు. రఘునాథపురం నూతన మండల సాధన కమిటీ సభ్యులను ముందస్తు అరెస్ట్ చేసిన రాజాపేట ఎస్ఐ శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేసి ఆలేరు పోలీస్ స్టేషన్కి తరలించారు. మేము మనం ధర్నా ఇడువాం యా ఏదానో ఏదానో అని మాకు తొందరగా తెలిస్తే మేము ఆదివారం దాకా మేము ఇస్తాం ఆదివారం దాకా ఇడువాం. అఖిలపక్ష నాయకత్వంలో మేము అందరం ధర్నా ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మా మండలం ఏర్పడేంత వరకు అఖిలపక్ష నాయకత్వంలో బరాబర్ సాధిస్తాం. రఘునాథపురం గ్రామాన్ని రఘునాథపురం గ్రామాన్ని ఈరోజు రిలే నిరాడిచ్చి 52వ రోజు మా రఘునాథపురం గ్రామ మండలం కావాలని చేస్తున్న తరుణంలో మరి అఖిలపక్ష నాయకులు మరి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురైనా మరి మా రఘునాథపురం గ్రామ మండలం సాధించేంత వరకు మేము వెనుకాడేది లేదు. మరి అవసరమైతే రిలే నిరాదీక్ష కాదు అమరణ నిరాదీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మరి ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మరి వెంటనే మండలం ప్రకటించాలి. మరి అన్ని అర్హతలు ఉన్న గ్రామాన్ని విస్మరించరు. మరి ఇప్పుడే కాదు గతంలో మండలాలు వచ్చినప్పుడు కూడా మా గ్రామ మండలం అయితే ఆశించాం. మరి నిన్నటి రోజు కూడా నిజామాబాద్ జిల్లాలో పోతిగల్ మండలం వచ్చింది, మరి ప్రకటించారు. మరి వెంటనే ఈ రఘునాథపురం గ్రామాన్ని కూడా మండలం చేయాలని ఎమ్మెల్యే గారికి, జిల్లా మంత్రి గారికి, మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అరెస్టు చేసిన అఖిలపక్ష నాయకులను పోలీసు వాళ్ళు వెంటనే వదిలివేయాలని కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. గ్రామం మండలం కావాలని మరి 52వ రోజు దీక్ష రోజు జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు మరి మండలం దీక్షలో ఉండగా మరి జేఏసి నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. మరి మండలం వచ్చేదాకా కూడా మేము ఈ ఉద్యమాన్ని ఆపమని, ఈ దీక్షను మేము కొనసాగిస్తామని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి త్వరగా కేసీఆర్ గారు దయతలిచి మరి మా రఘునాథపురం గ్రామాన్ని మండలం ప్రకటిస్తారని ఆశిస్తూ మేము కోరుకుంటున్నాము. మరి జేఏసీ నాయకులు త్వరగా విడిచిపెట్టాలని మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జేఏసీ రఘునాథపురం గ్రామాన్ని అఖిలపక్షాల ఐక్యత అఖిలపక్షాల ఐక్యత జిందాబాద్.